हाय फ्रेंड्स, वेलकम बैक टू माय चैनल फूड कोर्ट बाय को सिस्टर्स। ई रोज मेमू संक्रांति पंडक की मैं वाकिट्लो वेसुकुन्न मुग्गुलनी चूपिस्तामंडी। अंटे पंडग अयिपोयिन तर्वात एन्नि रोजुलकु पेडुतुंदि अनुकोमाकंडी। అందరితో పెడితే అంటే మీరు ఎట్లాగో అందరు ముగ్గులు చూసే ఉంటారు, కానీ అయిపోయిన తర్వాత నేను పెడదామని నేను ఇప్పటి వరకు ఆగానండి. సో సారీ ఫర్ వీడియోని లేట్గా పెడుతున్నందుకు. మా వాకిలి అనేది చాలా పెద్దగా ఉంటుంది, సో రథం ముగ్గు అలాగే పెట్టుల ముగ్గు అన్నీ చాలా వేసామండి. సో వీడియోని మాత్రం ఫస్ట్ నుంచి లాస్ట్ వరకు స్కిప్ చేయకుండా వాచ్ చేయండి ప్లీజ్. అలాగే కొత్తగా నా ఛానల్ని ఎవరైనా చూసినట్టే కనుక తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోవడం మాత్రం మర్చిపోకండి. అలాగే నా వీడియోస్ కనుక మీకు నచ్చితే లైక్ చేసి, షేర్ చేసి కామెంట్ బాక్స్లో కామెంట్ అనేది పెట్టేయండి. చూసారు కదా ఫ్రెండ్స్, ఫస్ట్ మేమైతే ఇక్కడ బార్డర్ అనేది వేసేసుకున్నామండి. ఎందుకంటే ఫస్ట్ బార్డర్ వేసేసుకుంటే మళ్ళీ మనం అంటే మేము వేసుకునేసరికి, ముగ్గు వేసేసరికి చాలా లేట్ అయిపోతుంది, నైట్ అయిపోతుంది. సో అందుకని ఫస్ట్ బార్డర్ అనేది వేసేసుకున్నాము. ఓవరాల్గా చుట్టూతా చాలా పెద్ద వాకిలండి మాది. ఈ ముగ్గులు ఎప్పుడో మా చిన్నప్పుడు చూసాము మేము, అంటే మా అమ్మమ్మ వాళ్ళు పల్లెటూరులో చూసాము. సిటీల్లో ఈ ముగ్గుని మేము ఎప్పుడు చూడలేదండి. అంటే ఈ పెట్టిన ముగ్గు ఉంటుంది కదా, నేను మా పెళ్ళైన తర్వాత ఇక్కడికి వచ్చిన తర్వాత మా అత్తయ్య వేస్తున్నప్పుడు చూసానన్నమాట. నాకు చాలా కొత్తగా ఉండేది చూస్తుంటే ఆ ముగ్గుని, ఎందుకంటే నేను ఎప్పుడు చూడలేదు కూడా అసలు ఆ ముగ్గుని. పల్లెటూరులో కూడా చాలా తక్కువ, ఎప్పుడో అంటే అంత పొద్దున్నే మనం లేచి నేను లేచేదాన్ని కాదు, చూసేదాన్ని కాదు. సో ఇక్కడికి వచ్చిన తర్వాత దాన్ని మాత్రం నేను చూశాను. సో అంటే పెద్ద వాకిలు కాబట్టి ఈ పెట్టిన ముగ్గు ఒకటి, రథం ముగ్గు ఒకటి, ఇంకా కొన్ని ముగ్గులు మా పెద్దత్త గారు మా అమ్మాయితో కూడా వేయించారండి. సో వీడియోని మాత్రం స్కిప్ చేయకుండా వాచ్ చేసేయండి. మేమైతే ఫస్ట్ ఈ ముగ్గు స్టార్ట్ చేసేసామండి, ఎందుకంటే ఇది లేట్ అయిపోతుంది, చాలా టైం పడుతుంది. ఈ పెట్టిన ముగ్గు మీ అందరూ అంటే మీకు గుర్తుందో లేదో, అంటే ఈ రోజుల్లో సిటీలో స్పేస్ అనేది ఎక్కడ ఉండట్లేదు. సో ఎవరికి ఈ ముగ్గు గుర్తు ఉండదు, పెద్దవాళ్ళకైతే గుర్తుంటుంది, మా ఏజ్ వాళ్ళకైతే ఈ ముగ్గు అసలు తెలియని కూడా తెలిసి ఉండదు. ఇంట్లో పెద్దవాళ్ళు ఉంటే మాత్రం తెలిసి ఉంటుందండి. సో ఇదైతే ముగ్గు గొట్టమండి. ఈ ముగ్గు గొట్టంతోనే మేము ముగ్గంతా వేసేసామన్నమాట, మా వాకిలంతా చక్కగా వేసేసుకున్నాము. చాలా బాగా వచ్చిందండి ముగ్గు కూడా. సో చూసారు కదా, ఇది ఎప్పుడు ముగ్గు అంటే ప్రతి ఇయర్కి ఒక్కొక్కటి కొత్తగా కొత్త తెచ్చుకుంటామండి, ఎందుకంటే ముగ్గు వేయగానే ఇంకా ఆ ఇయర్తో అది పోతుంది అనమాట. ఈ వాకిలంతా వేసేసరికి అది దాని ఇదైపోతుంది, ఏదో ఒకటి అయిపోతుంది, అంటే పాడైపోతుంది అనమాట. ఇవిరి విరిగిపోవటము, లేకపోతే ఆ పైన మనం ఫిల్ చేస్తాం కదా ముగ్గుని ఫిల్ చేసే దగ్గర అది కాడ అనేది ఊడిపోవటము, ఏదో ఒకటి జరుగుతుంది. కానీ ఈసారి మాత్రం అలా ఏమీ జరగలేదు. రెండు ఉన్నాయి స్పేస్, రెండు తీసుకొచ్చారు మా అత్తయ్య విజయవాడ వెళ్ళినప్పుడు. సో ఈసారి మాత్రం రెండు ఉన్నాయి కాబట్టి చాలా ఫాస్ట్గా అయిపోయింది. సో చూసారు కదండి, ఇదైతే ముగ్గండి, ఇట్లా వేసుకుంటారు. చూసారు కదా, ఇట్లా ఫోర్ బాక్సెస్, పైన ఫోర్ బాక్సెస్ అండి, కింద ఇంకా కింద రోస్ ఏమో ఒక 7 రోస్ వరకు వేసాము దీంతో. చూసారు కదా, ఇట్లా వేసేసుకోవటమేనండి, ఇలా గీసేసుకుంటే త్వరగా అయిపోతుంది. కాకపోతే ఈ ముగ్గు వేసిన తర్వాత మాత్రం 2 రోజులు కాళ్ళ నొప్పి అనేది మాత్రం చాలా ఉంటాయి. ఎందుకంటే మనం వంగి వేయాలి ముగ్గంతా, మనం కూర్చొని వేయటానికి కూడా లేదు, వంగి వేయాలి కాబట్టి. అంటే ఎప్పుడూ చేయము, ఎప్పుడో పండక్కి ఇట్లా సంవత్సరానికి ఒకసారి వేస్తాం కాబట్టి కొంచెం కాళ్ళ నొప్పులన్నీ బాగా ఉంటాయి. చూసారు కదండి, ఇట్లా వేసేసుకున్నాము ఫస్ట్ అయితే. నెక్స్ట్గా ఉండి అలాగే ఇక్కడ చూసారు కదా, మా పెద్దత్త గారండి మా అమ్మాయితో దగ్గరుండి మరీ ముగ్గులు వేయిస్తున్నారన్నమాట. ఇది కార్ పార్కింగ్ ఏరియా అండి. సో కార్ పార్కింగ్ ఏరియా దగ్గర ముగ్గు వేయిస్తున్నారు, అలాగే కార్నర్స్లో కూడా వేయించేశారు మా అత్తగారు, అది కూడా చూసేసేయండి. సో ఫస్ట్ నుంచి లాస్ట్ వరకు చూడండి. మా అమ్మాయికి ముగ్గులు వేయటం రాదండి అంతగా, చిన్న చిన్న ముగ్గులు వేస్తుంది కానీ సో అంత పెద్ద పెద్ద ముగ్గులు తను ఎప్పుడు వేయలేదు. సో తనకు కూడా రాదు వేయటం. చూసారు కదండి, దగ్గరుండి మరీ వేయిస్తున్నారు, ఎట్లా వేయాలనేది కూడా చూపిస్తున్నారన్నమాట. ఇది అందరికీ తెలిసిన ముగ్గు అండి, కాకపోతే ఏంటంటే పెద్ద ముగ్గులండి. ఇంకా పెద్ద ముగ్గు అంటే
పిల్లలకి వేయటం రాదు కదా అని చిన్న ముగ్గు మాత్రం వేసి చూపిస్తున్నారు. మా అత్తయ్య చాలా బాగా వేస్తారు ముగ్గులు అనేది, ప్రింట్ ఉన్నట్టే ఉంటుందండి ముగ్గు మాత్రం, అసలు వేస్తే వాకిట్లో మాత్రం అలాగే చూడాలనిపిస్తుంటుంది. సో అందుకని చిన్న ముగ్గు మా అమ్మాయితో వేయించారనమాట. ఇది అయిపోయిన తర్వాత దీనికి కలర్స్ కూడా వేసేసారండి, సో తనతో కలర్స్ కూడా వేయించేశారు. దగ్గరుండి మరీ వేయించారండి, ఎక్కడికి వెళ్ళలేదు ముగ్గు అయినంత వరకు, అటు ఇటు ఎక్కడికి వెళ్లకుండా దగ్గరుండి మరీ వేయించారు. చాలా టైం పట్టిందండి ముగ్గు అంటే, ముగ్గు అంతా వాకిలి అంతా పెద్ద వాకిలి కదా, ముగ్గు వేయటానికి మాత్రం చాలా టైం పట్టింది. సో నైట్ అయిపోయింది. చూసారు కదండి, ఆల్మోస్ట్ ఈ ముక్కు అందరికీ తెలిసే ఉంటుంది, అయినా సరే ఎట్లా వేసిందా అనేది మాత్రం చూపించడానికే నేను వీడియో తీస్తున్నానండి. ఈలోపు ఇందాక ఫస్ట్ స్టార్ట్ చేశాను కదండి సంక్రాంతి ముగ్గులు పెట్టిన ముగ్గు, అది కూడా అవుతా ఉంది. సో ఈలోపు నేను ఇది చూపిద్దామని నేను మీకు చూపిస్తున్నాను. ఇది అయిపోయిన తర్వాత నేను అది కూడా చూపిస్తానండి. సో వీడియోని మాత్రం ప్లీజ్ వాచ్ చేయండి. చూసారు కదండి, అలాగే రథం ముగ్గు కూడా వేసామండి. రథం ముగ్గు కూడా ముగ్గు గొట్టంతోనే వేసాము, అది కూడా చాలా బాగా వచ్చింది. సరే దగ్గరుండి కూడా తప్పు వస్తే అది అంటే క్రాస్ సరిగ్గా రాపైన ముగ్గు అందంగా ఉండదు కదండి. రబ్ చేయించి మరి అంటే చెరిపేసి మరీ వేయిస్తున్నారు. ఆల్మోస్ట్ కంప్లీట్ చేయించేశారండి దగ్గరుండి, మరి చెప్తున్నారు చూసారు కదా ఎట్లా వేయాలి ఏంటి అనేది కూడా. ఈ రోజుల్లో పిల్లలకి ముగ్గులు ఎక్కడ వస్తున్నాయండి, ఏమీ రావట్లేదు. మా అమ్మాయి కూడా అంతే చిన్న చిన్న ముగ్గులు వేస్తుంది కానీ పెద్ద పెద్దవి ఏమీ వేయదు. ఆల్మోస్ట్ కంప్లీట్ అయిపోయిందండి, ఇంకా మధ్యలో అక్కడక్కడ మాత్రం ఇట్లా ఈ డైమండ్ షేప్లో అట్లా వేస్తే అయిపోతుంది, చేసేసి జాయిన్ చేసేస్తే అయిపోతుంది ఆల్మోస్ట్. చూసారు కదండి, ఆల్మోస్ట్ అయిపోయిందండి, చాలా వరకు కంప్లీట్ అయిపోయింది. అయిపోయిన తర్వాత కూడా ఎలా ఉంటుందో కూడా నేను మీకు చూపించేస్తాను. ముగ్గు అనేది చాలా బాగా వచ్చింది, అలాగే దీని కలర్స్ వేసిన తర్వాత ఇంకా ఇంకా బాగుంది. అది మార్నింగ్ తీసానండి, ఇంకా నైట్ అంటే సరిగ్గా కనిపించదని మార్నింగ్ తీసానన్నమాట. అప్పుడు పసుపు కుంకుమ అన్నీ కూడా మేము మార్నింగే వేస్తామన్నమాట ముగ్గులో. చూసారు కదండి కంప్లీట్ అయిపోయింది ముగ్గు మాత్రం, అలాగే తర్వాత బాక్సులు ముగ్గు పెట్టిన ముగ్గు గళ్ళు ముగ్గు అన్నాను కదండి, ఇది కూడా ఆల్మోస్ట్ కంప్లీట్ అయిపోయింది. ఇప్పుడు 4 బాక్సెస్ కలిపి ఒక రౌండ్ లాగా గీసేసుకోవాలండి దీన్ని. చూసారు ఎంత టైం పట్టిందో, ఇందాక మేము చూపించేటప్పుడు ఇంకా వెళ్తురుంది, ఇప్పుడు చీకటి పడిపోయింది. ఈ ముగ్గు వేయడానికే చాలా టైం పడుతుందండి, ఎందుకంటే పెద్ద వాకిలి. సో పెద్ద ముగ్గు వేయాలి కదా, సగం సగం వాకిట్లో సగం సగం వేస్తే పండగ పూట బాగోదు. సో పెద్ద పెద్ద ముగ్గులు వేయాలి అందుకని. సో చూసారు కదా అయిపోయిందండి, రథ ముగ్గు కూడా వేసాము. సో ఇప్పుడు చూసారు కదా ఆల్మోస్ట్ కంప్లీట్ అయిపోయింది. బార్డర్స్లో కూడా చిన్న చిన్న ముగ్గులు వేయించేశారండి. ఇది కూడా అయిపోయిందండి, ఆల్మోస్ట్ మొత్తం అయిపోయింది. చూసారు కదా చీకటి పడిపోయింది. సో నా వీడియో తీయడానికి కూడా కొంచెం కష్టమే అవుతుంది, సరిగ్గా కనపడట్లేదు.
చూసారు కదండి, ఇట్లా అన్ని 4-4 బాక్సెస్ ఇట్లా కలిపేసుకోవాలి. ఇది ఒక ముగ్గు కూడా వేయించారండి మా అత్తయ్య, చూసారు కదా చాలా వరకు ముగ్గు వేయటం కూడా అయిపోయిందండి. అది కూడా ఇంకా రథం ముగ్గు కూడా నేను మార్నింగ్ చూపిస్తాను, ఎందుకంటే అది ఇప్పుడు నైట్ చూపించడం కుదరదు. సో చూసారు కదా మార్నింగ్ చక్కగా పసుపు కుంకుమ ఫ్లవర్స్ వేసేసాము ముగ్గు మధ్యలో. గొబ్బెమ్మ మాత్రం పెట్టలేదండి, మేము ఎప్పుడు గొబ్బెమ్మ అనేది పెట్టమన్నమాట. అది ఫస్ట్ నుంచి మా అత్తయ్య పెట్టేవాళ్ళు కాదు, మేము అంతే పెట్టమన్ను. సో గొబ్బెమ్మలు మాత్రం పెట్టలేదు ఎక్కడా కూడా. సో చూసారు కదా ఈ ముగ్గుకి కలర్స్ కూడా వేసేసిన తర్వాత ఎంత బాగుందో ముగ్గు అనేది, చాలా బాగా వచ్చింది. మొత్తం కంప్లీట్ అయిపోయిందండి, ఇది మార్నింగ్ తీసామన్నమాట. సో ముగ్గులో పసుపు కుంకుమ అలాగే రేగిపళ్ళు కూడా వేస్తాం కదా, అది కూడా వేసామండి. చాలా బాగా వచ్చింది ముగ్గు కూడా. ఇది చూసారు కదా ఇదేనండి మా పెద్దత్త గారు వేసిన ముగ్గు, చాలా బాగా వేశారు, చాలా బాగుంది ముగ్గు కూడా. అసలు చాలా పెద్ద ముగ్గు ఇది కూడా, ముగ్గు గొట్టంతోనే వేసేసారు, చూసారు కదండి. ఈ రోజుల్లో ఇట్లాంటి ముగ్గులు ఎక్కడా చూడట్లేదు, అంటే ఈ పండక్కి అంటే పల్లెటూరులో వేసుకుంటారు కానీ సిటీల్లో మాత్రం చూడట్లేదు ఇంత పెద్ద పెద్ద ముగ్గులు. చూసారు కదా ఓవరా మొత్తం అంతా వాకిలంతా ముగ్గులతో నింపేశామండి బాగా. కలర్స్ కూడా కొన్ని కొన్నింటికి కలర్స్ వేసాము, లేట్ అయిపోతుందని కొన్నింటికి వేయలేదు. సో ఇది కూడా మా అమ్మాయి వేసేసిందండి. చిన్న చిన్న ముగ్గులన్నీ చాలా వరకు తనే వేసింది, ఎందుకంటే పెద్ద ముగ్గులు తనకి రాదు కాబట్టి. ఎక్కడెక్కడైతే గ్యాప్ ఉందో అది మాత్రం వేసేసింది. ఇది మేమే వేసామండి, ముగ్గు గొట్టం ఉంది కదా దాంతో వేసేసుకున్నాము. సో చూసారు కదా, అలాగే రథం కూడా చూపించేస్తాను, రథం అనేది కూడా ఎలా వేసామో ఏంటో కూడా. చూసారు కదండి వాకిలు ఎంత పెద్దగా ఉందో. సో మేము ఇదంతా ఈ వాకిలంతా వేసేసాము ముగ్గు అనేది. ఇది చూపించాను కదండి గళ్ళ అంటే బాక్సుల ముగ్గని, ఇది మాత్రం ఇదంతా. ఇది అయిపోయిన తర్వాత కింద మేము రథ ముగ్గు వేసామన్నమాట. చూసారు కదా మొత్తం ఓవరాల్గా ఇది అన్నమాట. ఇంకా ఎడ్జెస్కి తోకలకి కింద అది కూడా కంప్లీట్ చేసాము. ఇది వచ్చేసరికి రథం ముగ్గు అండి, ఇది కూడా నైటే వేసేసాము కాకపోతే మార్నింగ్ మాత్రమే పసుపు కుంకుమ పూలు వేసుకున్నామన్నమాట. సో చూసారు కదా ఓవరాల్గా ఇది అండి మేము సంక్రాంతి పండక్కి మా వాకిట్లో వేసుకున్నాము. ఇది ఒక ముగ్గు అండి, ఇది ఒక ముగ్గు కూడా వేసేసింది. కాకపోతే మధ్యలో కలర్స్ అన్నీ ఫిల్ చేయలేదండి లేట్ అయిపోయిందని. సో ఇది కూడా ముగ్గు గొట్టంతో వేసేసాము వాకిట్లో. సో ఓవరాల్గా అయితే ఇది అండి మేము వాకిట్లో మా వాకిట్లో వేసుకున్న పండక్కి ఏమేమి వేసుకున్నామో. అలాగే మనం వేసుకుంటాం కదా చెప్పులు, అలాగే గొడుగు, ఫ్లాగ్, స్నేక్ పిక్చర్ అది కూడా వేసేసింది. సో అందరికీ హ్యాపీ పొంగల్ అండి, చూసారు కదా ఇది వాకిట్లో మెయిన్ ఎంట్రన్స్ లోపలికి వచ్చేటప్పుడు అండి ఇది, చూసారు కదా. సో టోటల్లీ ముగ్గు అయితే అయిపోయిందండి. ఓకే ఫ్రెండ్స్, మరి మా సంక్రాంతి ముగ్గు ఎలా ఉంది ఏంటి అనేది మాత్రం తప్పకుండా కామెంట్ బాక్స్లో కామెంట్ పెట్టండి. ఒకవేళ మీకు నచ్చితే, నా వీడియో కనుక నచ్చితే కనుక తప్పకుండా లైక్ అంటూ ఇచ్చేసేయండి. సో ఈరోజు కొంచెం శారీ కలెక్షన్స్ కాకుండా వెరైటీగా ఈ సంక్రాంతి ముగ్గుతో వచ్చేసానమాట. సో చాలా డిఫరెంట్, చాలా బాగున్నాయి ముగ్గులు అయితే మాత్రం. అంతా ముగ్గు గొట్టంతోనే గీసేసామండి. ఓకే ఫ్రెండ్స్, రేపు మరిన్ని శారీ కలెక్షన్స్ కానీ జ్యువెలరీ కలెక్షన్స్తో కానీ దేంతో అయినా మేము ముందుకు వచ్చేస్తాను. అంతవరకు థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.